నాడు నేడు కార్యక్రమం ద్వారానే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతున్నాయని నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె గ్రామంలో నాడు నేడు కింద కళాశాల కొరకు 46 లక్షల రూపాయల మరమ్మతుల పనుల కొరకు పనులను ప్రారంభించారు. గ్రామ పెద్దలు వైసీపీ నాయకులు ఆకుల రాజా శరత్ కుమార్ ఆధ్వర్యంలో గడంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడులను కార్పొరేట్ సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దితే విద్యార్థులు ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపుతారన్న లక్ష్యంతో నాడు నేడు కార్యక్రమం చేపట్టారన్నారు. నాగులదిన్నెలో కళాశాల నిర్మాణానికి త్వరలో భూమి పూజ చేస్తామని తెలిపారు. కళాశాల స్థల పరిష్కారం చేసి కళాశాల నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీరుపాక్షిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ రంగారెడ్డి, ప్రభాకర్ అథావుల్ల నాగప్ప, షేక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాడు నేడు కార్యక్రమం కింద చాలా చోట్ల మేము ప్రారంభించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు విద్య మనం చాలా ఎన్నుకున్నామని, మన స్టేట్ లో 23% లిటరసీ రేట్ ఉందనే ఉద్దేశంతో వైద్య విద్య పైన చాలా దృష్టి పెట్టడం జరిగింది. మీకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, మంచి వాతావరణం కల్పించాలని ఈరోజు నాడు నేడు కింద కొన్ని దాదాపు 15,000 కోట్ల వరకు ఖర్చు పెట్టిన కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా బాగా చదువుతున్నారని చెప్తున్నారు కాబట్టి మీకు కూడా మేము సరైన సదుపాయాలు కల్పించాలి. గతంలో కూడా నేను చూసిన ఇంతకుముందు గోపాలరెడ్డి గారు దత్త తీసుకున్నప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది పరిస్థితి. ఈరోజు పెద్ద ఆయన చెన్నకేశ్వర రెడ్డి గారు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. త్వరలోనే ఎంఆర్ఓ రిపోర్ట్ ఇస్తారని చెప్పడం జరుగుతుంది కాబట్టి త్వరలోనే ముందుకు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరంతా బాగా చదివి జగన్మోహన్ రెడ్డి గారికి గ్రామానికి మంచి పేరు తేవాలి. ఎందుకంటే కొన్ని వేల కోట్లతో మీకు విద్యా